జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ, గోవింద గోవింద. మనకి ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణిమ, ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణిమ గురించి మీకు నేను రెండు వీడియోస్ చేస్తానండి. ఏంటి అని అంటే చాలా చాలా ప్రత్యేకత ఉంది, మనందరికీ తెలిసిన విషయమే కదా, కాబట్టి రెండు వీడియోస్ చేస్తాను. అలాగే మీకు రేపు ఆగస్టు 3వ తారీఖున 4వ తారీఖున నేను హైదరాబాద్లో డైరెక్ట్ అపాయింట్మెంట్స్లో మీకు అందుబాటులో ఉంటాను. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక మీరు అపాయింట్మెంట్స్ తీసుకోండి. అలాగే ఏలూరులో వచ్చేటప్పటికి ప్రతి నెలలోనూ కూడా సెకండ్ సాటర్డే తర్వాత సెకండ్ సండే కూడా మీకు నేను అందుబాటులో ఉండటం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక ముందుగానే బుక్ చేసుకోండి. సరే, ఇంకొకటి ఏంటి అని అంటే హౌస్ విజిట్ల గురించి అడుగుతున్నారు. ఎవరికైనా హౌస్ విజిట్ కావాలనుకున్నా కూడా మీరు బుక్ చేసుకోండి. అలాగే పూజకు సంబంధించి ఇప్పుడు రేపు నేను ఇప్పుడు నేను చెప్పే పౌర్ణమికి మీరు లోటస్ ఆయిల్ తెప్పించుకుని చక్కగా దగ్గర పెట్టుకోండి. ఎందుకనంటే ఈ పౌర్ణమికి లోటస్ ఆయిల్తో గనక మీరు దీపాలు వెలిగించినట్టయితే వచ్చే సంవత్సరం ఆషాఢ మాసానికల్లా మీ ఇల్లు దేదీప్యమానంగా వెలిగిపోతుంది. అంతటి అదృష్టాన్ని ఇచ్చే పౌర్ణమి మనకి వస్తుంది. కాబట్టి మీరు పూజా ఐటమ్స్ వాళ్ళ దగ్గర ఇవన్నీ మనకి అంటే పూజకు సంబంధించిన ఇవన్నీ వాళ్ళ దగ్గర మనకు దొరుకుతున్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర తెప్పించుకోండి. అలాగే శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం శ్రావణ శోభ కిట్ కింద మీకు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు ఈ సంవత్సరం వచ్చేటప్పటికి మీకు అంటే నెగటివ్ అనేది పోవడానికి చేతికి వేసుకుంటానికి బ్యాండ్స్ అనేవి ఇస్తున్నారు, కిట్ల ద్వారా మీకు అందిస్తున్నారు. అవి కూడా మీకు అందరికీ వీడియోస్ కనుక చూసినట్టయితే ఫాలో అయినట్టయితే మీకు తెలుస్తాయి. సరే, అయితే ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి ఏంటి అని అంటే రేపు జూలై 20వ తారీఖు సాయంత్రం పౌర్ణమి ఉంది. సాయంత్రం పౌర్ణమి వచ్చేటప్పటికి మనందరికీ ఏం తెలుసు, పౌర్ణమి ఎప్పుడు పౌర్ణమి గడియలు నిండుగా ఎప్పుడు ఉన్నాయో మనం అప్పుడు చేసుకుంటాం అనేది మనకు తెలుసు. అప్పుడు మీకు కావాల్సింది ఏంటి అంటే ధూపం వేయడానికి, ధూపం అంటే మీకు మంచి సువాసన వచ్చేది. ఇప్పుడు చూడండి, పూజా ఐటమ్స్ వాళ్ళ దగ్గర ఎల్లో సాంబ్రాణి ఉంటుంది కదా, ఎల్లో సాంబ్రాణి లేదంటే మంచి పాజిటివ్ ఉన్న చక్కటి ధూపాన్ని తెప్పించుకోండి. అలాగే లోటస్ ఆయిల్ చాలా చక్కగా ఒక రకంగా ముందే మీకు నేను చెప్తున్నాను తెప్పించుకోండి. ఎన్ని దీపాలు పెట్టాలి అని అంటే లోటస్ ఆయిల్ తోటి మీరు 6 దీపాలు పెట్టండి. అలాగే అమ్మవారి ప్రసాదానికి వచ్చేటప్పటికి దానిమ్మ గింజలు రెడీ చేసుకోండి. దానిమ్మ పళ్ళు 6 పళ్ళు రెడీ చేసుకోండి. గిన్నె నిండా దానిమ్మ గింజలు మళ్ళీ 6 పళ్ళు కూడా రెడీ చేసుకోండి. అలాగే అమ్మని చక్కగా మనం శుభ్రంగా అభిషేకం చేసుకుంటాం, అలవాటు ఉంది కదా. గణపతి ఆరాధన చేశాక అమ్మవారికి అదేంటి అమ్మవారికి స్వామివారికి వీళ్ళందరికీ కూడా చక్కగా అభిషేకం చేసేసుకున్న తర్వాత అమ్మవారికి వచ్చేటప్పటికి మీరు దానిమ్మ గింజలతోటి అమ్మవారికి అష్టోత్తరం చేసుకోండి. ఎలాగా అని అంటే అమ్మవారికి చక్కగా అలంకారం కూడా మల్లె పువ్వులతోటి అలంకారం చేసుకుని ఈ కాయిన్స్ అన్నిటిని మళ్ళీ శుభ్రం చేసేసి గంధము కుంకుమ పెట్టుకుని పక్కన పెట్టుకుని స్వామికి అమ్మకి కూడా మీరు ఏం చేస్తారంటే ఈ దానిమ్మ గింజలతోటే అష్టోత్తరం, ఓం ప్రకృతి నమః, ఓం వికృతి నమః, అలాగే ఓం శ్రీనివాసాయ నమః, ఓం వెంకటేశాయ నమః అనేసి మీరు దానిమ్మ గింజలతో అష్టోత్తరం చేసుకోండి. చేసుకున్న తర్వాత అమ్మకి సంబంధించిన ఏ మంత్రాలైనా చదువుకోవచ్చు. చదువుకున్న తర్వాత అమ్మకి పరవణం అంటే దానిమ్మ గింజలు, దానిమ్మ పళ్ళు, దానిమ్మ గింజలతోటే అష్టోత్తరం, దానిమ్మ పళ్ళు నివేదన, తర్వాత పాలుతో చేసిన పరవణం, తర్వాత లోటస్ ఆయిల్ తోటి 6 దీపాలు పెట్టండి. చక్కగా 6 దీపాలు పెట్టి మీరు ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సంవత్సరం తల్లి నేను ఇలా చేస్తున్నాను, వచ్చే సంవత్సరానికల్లా మీరు ఏ కోరిక అయితే కోరుకుంటారో అది అతి శీఘ్రంగా స్వామి అమ్మ తీర్చడం అనేది జరుగుతుంది. కాబట్టి కంపల్సరిగా, కానీ ఆవేళ సాధ్యమైనంత మట్టుకి ఈ నూనెతోటి అంటే కొబ్బరి నూనెతోటి కానీ లేదంటే కనుక నువ్వుల నూనెతోటిగా లోటస్ ఆయిల్ తోటి వెలిగిస్తే మీరు తక్కువలో తక్కువ అనుకున్నా సరే లోటస్
ఆయిల్తో వెలిగిస్తే చాలా చాలా మంచిది, లేదు అని అనుకుంటే కొబ్బరి నూనెతో వెలిగించుకోండి. ఓకే, పెట్టుకుని నివేదన చేసేసి ఆ పెట్టిన ప్రసాదాన్ని తీసుకుని వెళ్ళి కాసేపు బయట పెట్టుకుని పరమన్నాన్ని మళ్ళీ తీసుకొచ్చి మీరు ఇంటిళ్ళ పాతి స్వీకరించండి. అలాగే ఆ వేళటకి ఆ వేళే అభిషేకం చేసిన నీళ్ళు ఉంటాయి చూసారా, ఇంట్లో అంతా జిమ్మేసేయండి. ఎందుకని అంటే పూర్తిగా పౌర్ణమి ఉంటుంది, తెల్లారేటప్పటికి ఆ పౌర్ణమే గురు పౌర్ణమి, వ్యాస పూర్ణిమ కాబట్టి వ్యాస మహర్షిని ఆరాధించుకునేది. వ్యాస మహానుభావ వ్యాసుల వారు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమే, 18 పురాణాలని కూడా మనకి అందించిన మహానుభావుడు. అసలు ఆయన్ని ఎలా ఆరాధించుకోవాలంటే మీకు నెక్స్ట్ వీడియోలో నేను తెలియచేస్తాను. కానీ అమ్మని మాత్రం వ్యాస పూర్ణిమ అంటే పూర్ణిమ అంటే పూర్ణిమ గడియల్లో మనం చేసుకుంటాం కాబట్టి 20వ తారీఖు 7వ నెల 2024 శనివారం రోజునాడు మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు అమ్మని ఆరాధించేసుకోండి. అలాగే తెల్లారి ఏం చేయాలి, ఎవరిని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. కానీ చాలా శ్రద్ధగా అంటే మనకి శనివారము ప్లస్ పూర్వాషాఢ నక్షత్రము అందులోనూ అదేంటి పూర్ణిమ ఇవన్నీ రావడం అనేది కొన్ని అంటే అందుగురించే కొన్ని తిథులు కొన్ని నక్షత్రాలు కొన్ని డేట్లు చూసుకుని నేను మీకు చెప్పడం అనేది ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో ఉన్న శని దోషాలు కానీ లేదంటే ఆటంకాలు కానీ వీటన్నిటిని తొలగించి ఈజీగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగే యోగం కలగబోతుంది. అలాగే మనకి సంవత్సరం వచ్చేటప్పటికి లక్ష్మీ శ్రావణ మాసంలో లక్ష్మీ అదేంటి రంగనాథుడు కాయిన్, శ్రీరంగనాథుడు కాయిన్ కూడా నేను మీకు ఇస్తున్నాను. అలాగే మనకి వినాయక చవితికి వచ్చేటప్పటికి వినాయక చవితి కూడా శనివారం వచ్చింది కాబట్టి అమెథిస్ట్ గణపతిని మీకు ఇస్తున్నాను. శ్రీరంగనాథుడు 5 గ్రాముల కాయిన్ మీకు ఇస్తున్నాను కాబట్టి ముందే బుక్ చేసుకోండి. ఎందుకని అంటే మనకి శ్రావణ మాసం నెల రోజులు మీ గోత్రనామాలతోటి పూజ చేసి నేను పంపిస్తున్నాను కాబట్టి. ఇంకొకటి గుర్తుంచుకోండి, ఇంటి యజమాని పేరు ఒకటి సరిపోతుంది, ఎందుకంటే వీళ్ళందరి పేర్లు చదవాలి ఇంట్లో వాళ్ళందరి పేర్లు అంటే కష్టం కాబట్టి. అలాగే వినాయకుడి విషయంలో కూడా ఇంటి యజమాని పేరిచ్చి బుక్ చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా పూర్ణిమ చక్కటి అదృష్టాన్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ.